హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టాఫ్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అండ్ వాచింగ్ దిస్ వీడియో. సో కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. రే, అమ్మ పెళ్లి గురించి అడిగితే చెప్పు నా చేతిలో ప్రేమ పెళ్లి లేవు. ఈ డైలాగ్ తర్వాత కట్ చేసి మనకు పూజ గారిని చూపిస్తారు. అండ్ ఇంకొక సీన్ లో ఐ లవ్ యూ ఆదిత్య అని అంటే హీరో గారు డోంట్ అని అంటూ ఐ జస్ట్ వాంట్ ఫ్లర్టేషన్షిప్ అని అంటారు. ఆ తర్వాత నువ్వేమన్నా రోమియో అనుకుంటున్నావా అంటే చా అలాంటి ప్రేమ నా వల్ల కాదు, ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్ అని అంటారు మన హీరో గారు. విధిని ఎదురించే ప్రేమ గెలవగలదా? మన రాత ఇంత పెద్ద భూకంపాన్ని సృష్టించిందా? అంటే ఇక్కడ రాత అంటే వాళ్ళిద్దరూ కలవడం, ఒక పెద్ద వినాశనం అని అన్నట్టుగా అర్థం వస్తుంది. ప్రాణం పోసిన ప్రేమే ప్రాణాలు తీస్తుందా అని అంటూ చివరకు ఐ లవ్ యూ అని ట్రైలర్ ఎండ్ అవుతుంది. అంటే ఈ డైలాగ్స్ తోనే మనకు మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు మూవీ డైరెక్టర్ గారు. సో ఈ సీన్ లో క్యాంటీనేరియన్ హాస్పిటల్ గురించి మాట్లాడుకున్నాంగా. సో ఇందులో మనకు ఒక సైన్స్ ని చూపించారు, అంటే ఇట్స్ కామన్ అనమాట, ఎవరైనా అవలించినప్పుడు మనం వాళ్ళని చూస్తే అది రియల్ గా అయినా లేదా ఫోన్ ఆర్ అదర్ మీడియం లో అయినా మన బాడీ దాన్ని ఇమిటేట్ చేస్తుంది. దానికి కారణం యానింగ్ ఇస్ కంటేజియస్, అంటే జనరల్ గా కొన్ని రోగాలు టచ్ చేస్తే అవి మనల్ని అంటుకుంటాయి. బట్ యానింగ్ ఒక రోగం కాదు, అది ఒక సొల్యూషన్ ఫర్ ఆక్సిజన్. సో యానింగ్ అంటే ఆవలింతలు, వాటికి టచ్ అవసరం లేదు, జస్ట్ ఎవరినన్నా చూస్తే లేదా దాని గురించి ఆలోచించినా మనకు ఆవలింతలు వస్తాయి. సో ఇక్కడ హీరో గారికి ఆ విషయం తెలుసు, అందుకే కావాలని అలా ఆవలించారు. ఎందుకంటే ప్రేరణ చూస్తే తను కూడా ఆవలిస్తుందిగా. సో దాన్ని బట్టి ప్రేరణ విక్రమ్ ని చూస్తుంది అని తెలిసిపోతుంది. సో ఈ సీన్ లో ఇదే జరిగింది, ఆవలిస్తూ సడన్ గా మన హీరో గారు ప్రేరణ వైపు చూస్తే తను అక్కడ ఆవలిస్తుంటుంది, అంటే తను సీక్రెట్ గా విక్రమ్ ని అబ్జర్వ్ చేస్తుందనేగా. సో అలా ప్రభాస్ గారు చూడడంతో తాను అలర్ట్ అయిపోతుంది. అండ్ ఈ హోల్ సీన్ గురించి నేను ఆల్రెడీ ఈ వీడియోలో వెరీ డీటెయిల్ గా చెప్పాను. అండ్ ఆ తర్వాత ఈ రోజు మొత్తం ఎన్ని కిసెస్ అంటే 97 అని అంటుంది ప్రేరణ. సో ఆ విషయాన్ని మన ప్రేరణ గ్రాండ్ మదర్ కామెంటరీగా డిన్నర్ టైంలో చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ప్రేరణ పేరెంట్స్ ఇద్దరు బాగానే ఉన్నారు, బట్ సోచియా సాంగ్ లో ప్రేరణ ఫాదర్ క్లాక్ పగలగొట్టేది మేబీ తన డాటర్ కి బాగాలేదని కావచ్చు. అండ్ వాళ్ళ మదర్ ప్రేరణను గుర్తు చేసుకుంటూ ఇలా తన మెమరీస్ ని, అంటే ఆ టైంలో ప్రేరణ వాళ్ళతో లేదా అంటే చనిపోయిందా ఆర్ ఇన్ కేస్ హాస్పిటల్ లో ఉంటే వాళ్ళు హాస్పిటల్లో ఉండేవాళ్ళుగా, బట్ ప్రేరణ బామ్మ గారు తన హాస్పిటల్లో ఉన్నారా లేక తాను చనిపోయిందా. ఆ తర్వాత హీరో గారు హీరోయిన్ గారి చేయిని చూసి జాతకం చెప్తుంటే నాకు కూడా చెప్పు అని ఇలా అందరూ చేతులు చూపిస్తారు. ఇది ఒక ఫన్ వే లో జరుగుతుంది. అండ్ ఈ సీన్ మనకు ఇంతకు ముందు ప్రేరణ పోస్టర్ లో రిలీజ్ చేశారు. సో ఈ పిక్ లో ప్రేరణ డ్రెస్ కలన్నీ మనం చూడొచ్చు. అండ్ ఈ పోస్ట్ లో కూడా సేమ్ అదే కలర్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత అసలు ఎవరీ గుడ్ లుకింగ్ బ్యాడ్ ఫెలో అని అన్నప్పుడు బీజియం లో చేంజెస్ వచ్చి మన రెబల్ స్టార్ కృష్ణరాజు గారు ద గ్రేట్ విక్రమాదిత్య అని అంటూ గుడిలో ఉన్న పిల్లలకు చెప్తూ ఉంటారు మన పరమహంస గారు. సో ఆయన ఐ కాల్ హిమ్ ది ఐన్స్టైన్ ఆఫ్ పామిస్ట్రీ అని అంటారు, అంటే తెలుసుగా ద థియరీ ఆఫ్ రిలేటివిటీని స్పేస్ కి పోకుండానే ఏమీ చూడకుండానే మనకు రిలేటివిటీని చెప్పారు మన గ్రేట్ సైంటిస్ట్ ఐన్స్టీన్ గారు. అఫ్ కోర్స్ ఇంకా చాలా చెప్పారు. సో ఆయన సైన్స్ లో గొప్ప అయితే మన విక్రమ్ శాస్త్రంలో గొప్ప, అదే పామిస్ట్రీలో దిగ్గజం అన్నట్టుగా మన పరమహంస గారు చెప్తారు. అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పరమహంస గారు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పామ్ రీడర్ ఇన్ ద వరల్డ్ అయి ఉండొచ్చు. అండ్ నాట్ ఓన్లీ పామ్, ఏ మనిషిని చూసినా తన పుట్టు పూర్వత్వాల గురించి చెప్పగల మహాజ్ఞాని, ఒక గొప్ప సేజ్, అండ్ ఆల్సో మేబీ విక్రమాదిత్య గురువు కూడా అయి ఉండొచ్చు. అండ్ ఆ తర్వాత జాన్ లెనన్ నీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నారా అని ప్రేరణ ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇంతకీ జాన్ లెనన్ ఎవరో తెలుసా? సో జాన్ లెనన్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కేవలం జాన్ లెనన్ గురించి తెలుసుకోవాలి అంటే మనకు వికీపీడియాలో క్లియర్ గా తెలుస్తుంది. బట్ కేవలం జాన్ లెనన్ గురించే కాదు, అసలు ఈ జాన్ లెనన్ కి ఈ రాధేశ్యామ్ మూవీకి సంబంధం ఏంటి అనేది క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఆ తర్వాత ఒక డైలాగ్ వస్తుంది, ఈయన శాస్త్రం చెప్తే శాసనం అని అంటారు, అంటే విక్రమాదిత్య చెప్పాడు అంటే అంత నిక్కచ్చుగా అండ్ ఇన్ఫైనైట్ టైమ్స్ గా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. అండ్ దానికి ఎగ్జాంపులే హస్తరేఖలను ఎవరినైనా ఆయన చూసినప్పుడు వాళ్ళ పుట్టుక నుండి మరణం వరకు చెప్తాడు అని మనం ట్రైలర్లో చూసాం. ఆ తర్వాత ప్రపంచ దేశ నాయకులందరూ కలవాలనుకునే గొప్ప హస్త సాముద్రిక నిపుణుడు అని మన పరమహంస గారు డైలాగ్ వస్తుంది. సో ఆ తర్వాతే పుట్టుక నుండి చావు దాకా ఏ రోజు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు అని అంటారు ప్రభాస్ గారు. మేబీ అది జగపతి బాబు గారితో అంటారా మన హీరో గారు, అంటే అది ఎగ్జాక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నామంటే ఈ సీన్ కారణంగానే, అంటే ఆయన కళ్ళల్లో ఎవరిదో ఇమేజెస్ ఆయన పామ్ రీడ్ చేయడం స్టార్ట్ చేయగానే ఆయన కళ్ళల్లో మనకు కనిపించినట్టుగా మనకు చూపించే ప్రయత్నం చేశారు. ఇది ఒక ఇంపార్టెంట్ సీన్ అని చెప్పుకోవచ్చు. అంటే జనరల్ గా మనం విక్రమాదిత్య ఎవరిదన్నా జాతకం చెప్పాలి అంటే తన నుదురు పైన
ఆయన ఇలా తన బొట్టను వేలు పెట్టుకుని ఆలోచిస్తారు. సో ఆ టైంలో ఆయనకు ఏం కనిపిస్తుందో తెలుస్తుందో అనేది మనకు డైరెక్టర్ గారు చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఆయన ఇలా ఆలోచిస్తున్నప్పుడు తాను ఎవరి గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళ జాతకం మొత్తం, అంటే పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు క్లియర్ గా ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ ఇమేజ్ లాగా ఆయన కళ్ళ ముందు సాగుతూ ఉంటుంది. అండ్ ఆయనకు బాగా అర్థమవుతుంది. సో ఈ ఇమేజ్ లో ఆయన కళ్ళల్లో ఎన్నో ఇమేజెస్ రన్ అవుతూ ఉంటాయి. అందులో మనకు పెక్యులర్ గా అనిపించింది ఒక కిడ్, హీ మైట్ బి ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి, అంటే రాజవంశానికి చెందిన కిడ్ లాగా కనిపిస్తాడు. అంటే రిచ్నెస్ తో తలకు బాగా వైట్ కలర్ అటైర్ లో చిన్నప్పటి ఏజ్ నుండి స్కూలింగ్ ఆర్ కాలేజ్ ఏజ్ వరకు క్లియర్ గా కనిపించినట్టుగా మనకు చూపించారు. మేబీ ఆ కిడ్ ఎవరు అంటే రాధేశ్యామ్ మూవీలో గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్న మన జగపతి బాబు గారు అయి ఉంటారు అనేది నాగేష్. సో ఆయన అటైర్ ని బట్టి తాను ఒక కింగ్ లాగా వస్తూ ఉంటారు. సో ఆ తర్వాతే ప్రపంచం మొత్తాన్ని చదివేసిన నువ్వు నన్నెంతగా చదవగలవో చూద్దామని ప్రేరణ అంటుంది. అప్పుడు మన ప్రభాస్ గారు అంటారు, కాలం రాసిన చందమామ కథలాగా ఉంటుంది నీ ప్రేమ కథ. అండ్ అదే టైంలో నీ ప్రేమ ఎదురవ్వడం వరం కానీ అందుకోవడం మాత్రం యుద్ధం అని ఆ బోట్ సీన్ లో ఆయన అంటూ ఉంటారు. అండ్ మన డైరెక్టర్ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఈ లవ్ స్టోరీ లైఫ్ కి డెత్ కి జరిగే పార్టీ లాగా ఉంటుంది అని అన్నారు. సో ఇక్కడ ఒక డైలాగ్ వస్తుంది, ప్రాణం పోసిన ప్రేమే ప్రాణాలు తీస్తుంది అని. అండ్ ఈ సీన్ లో స్టార్టింగ్ లో మనకు ఇట్స్ ఆల్ రిటన్ ఇన్ ద స్టార్స్ అని వస్తుంది. సో అదొక బుక్ పేరు, అండ్ ఆ ఆథర్ పేరు కూడా మనకు కనిపిస్తుంది. మేబీ మన డైరెక్టర్ గారు ఆ బుక్ ని కాకుండా ఆ లైన్స్ ని వాడారేమో అని అనుకుంటున్నా. అంటే పామిస్ట్రీ అనేది స్టార్స్ ని గ్రహాలని బట్టే చెప్తారు అనేది. అండ్ ఆల్సో బుక్ లోని థీమ్ వచ్చేసి ప్రేమలో కొన్ని చోట్ల షై అనేది ఉండకూడదు అని కూడా అర్థం వస్తుంది. సో ఆ తర్వాత ఈ ట్రైన్ సీన్ లో మనకు ట్రైన్ పైన ఫెర్రోవి డెలో స్టాటో ఇటాలియానే అని ఉందిగా. సో అదొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ ఇటాలియన్ రైల్ నెట్వర్క్. అండ్ ఈ సీనే మేబీ ప్రేరణ ఇంట్రో సీన్ అయి ఉండొచ్చు. అంటే షీఈస్ బోల్డ్ లాగా మనకు చూపించారు. మేబీ తనే ఇలాగా తన నడుముకి తాడు కట్టుకుని ఇలా ట్రైన్ నుండి హ్యాంగ్ అయ్యి ఆ అట్మాస్ఫియర్ ని ఆ వచ్చే గాలిని రోజు ఆస్వాదిస్తుందేమో. అండ్ ఆల్సో ఈ సీన్ లో విక్రమ్ అండ్ ప్రేరణ మొదటిసారి కలుసుకునే ఫస్ట్ సీన్ అయి ఉండొచ్చు. అంటే ఇలా వాళ్ళిద్దరూ రోడ్డు మీద అనుకోకుండా కలుసుకుంటే విక్రమ్ తన వెనకే పడి ట్రైన్ ఎక్కి తనను అబ్జర్వ్ చేస్తూ అలా ట్రైన్ లో ఉంటే ప్రేరణ ఎప్పటిలాగానే తన నడుముకి ఇలా రోప్ కట్టుకుని హ్యాంగ్ అవుతుంది. ఆ టైంలోనే మన విక్రమ్ వచ్చి ఇలా లాగుతూ ఉంటాడు. సో ఆ టైంలోనే మన ప్రేరణ ఇలా వింతగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఈ సీన్ లో సచిన్ ఖేడ్కర్ గారి ముందు మన ప్రభాస్ గారు కూర్చొని పామ్ ప్రింట్స్ ని చూస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనం ఈ వీడియోలో చెప్పినట్టుగా డెస్టినో జనరల్ హాస్పిటల్ అండ్ యూనివర్సిటీ అని టేబుల్ మీద కనిపిస్తుంది. ఒకవేళ జాతకం చెప్పడం కోసం విక్రమ్ వెళ్తే తన డ్రెస్సింగ్ స్టైల్ వేరేగా ఉంటుంది. అంటే సూట్ వేసుకుంటారుగా, బట్ తాను నార్మల్ డ్రెస్ లో ఇక్కడ ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మేబీ సచిన్ ఖేడ్కర్ గారు ఆ హాస్పిటల్ ఎండీ అయి ఉండొచ్చు, అండ్ హీఈస్ ఎ డాక్టర్ టు. లేదా మన విక్రమ హాస్పిటల్ ని నడిపిస్తుండొచ్చు, అంటే హోల్ అండ్ సోల్ హీఈస్ ద ఎండీ ఫోర్ ది హాస్పిటల్ కూడా అయి ఉండొచ్చు. సో అందుకే ఆయన ఫార్మల్ గా ఉంటే ఆయన్ని చూడడానికి మన సచిన్ గారు వచ్చి ఉంటారు. అండ్ మేబీ విక్రమ్ రిక్వెస్ట్ మేరకు ప్రేరణ హ్యాండ్ ప్రింట్ ని సచిన్ గారు విక్రమ్ కి ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మనకు ఈ ఇమేజ్ లో విక్రమ్ పామ్ రీడ్ చేస్తున్నప్పుడు తనకు ఎలా కనిపిస్తుంది అనేది మనకు చూపించే ప్రయత్నం చేశారు. అంటే టూ లైన్స్ పాస్ అవుతున్నట్టుగా అండ్ సన్ సింబల్ ఆ చేతి మీద కనిపించినట్టుగా మనకు చూపించారు. అండ్ ఆ తర్వాత ఈ లైట్ హౌస్ సీన్, వీళ్ళిద్దరూ ఇలా నవ్వుతూ మెట్లెక్కుతున్నప్పుడు జాన్ లెనన్ గురించి అడుగుతుంది మన ప్రేరణ. సో ఆ టాపిక్ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. బట్ ఇక్కడ ప్రేరణ డ్రెస్సింగ్ అండ్ విక్రమ్ కోట్ అండ్ ఇన్నర్ షర్ట్ కలర్ ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీళ్ళు ఇంతగా హ్యాపీగా ఉన్నారుగా. బట్ ఈ సీన్ అనేది ఆ సీన్ కి కంటిన్యూషన్. సో ఇక్కడ ప్రేరణ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది, బట్ విక్రమ్ అలా ఉండడు. దానికి రీజన్ ఏంటి అంటే ప్రేరణ చేతిని విక్రమ్ ఆల్రెడీ చదివేశాడు కాబట్టి. అది ఎప్పుడు అంటే వీళ్ళిద్దరూ ఒక బోర్డు పైన సరదాగా మాట్లాడుతున్నప్పుడు. సో అప్పుడు డైలాగ్స్ విన్నారుగా, ప్రపంచం మొత్తాన్ని చదివేసిన నువ్వు నన్నెంతగా చదవగలవో చూద్దామని ప్రేరణ అంటుంది. నీ ప్రేమ ఎదురవ్వడం వరం కానీ అందుకోవడం మాత్రం యుద్ధం అని ఈ బోర్డు సీన్ లోనే అంటాడు. అలా తన జాతకం చెప్పి ఆ సీన్ ఎండ్ లోనే ఒక పెద్ద డిజాస్టర్ వల్ల ప్రేరణకు యాక్సిడెంట్ అయితే తనను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు మన విక్రమ్. అండ్ ఆ హాస్పిటల్ సీన్ ని మనకు ఆశ్కీ ఆగయ్య హిందీ వర్షన్ సాంగ్ లో లాస్ట్ లో మనకు చూపించారు. అప్పుడే క్లియర్ గా అర్థమైపోతుంది మన విక్రమ్ కి ప్రేరణ తన కోసం రాసి పెట్టలేదు అని, తనను చేరుకోవడానికి ట్రై చేస్తే ప్రేరణకు ఇలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని. సో ఈ విషయం విక్రమ్ కు క్లియర్ గా తెలుస్తుంది. అలా తాను పూర్తిగా రికవరీ అయిన తర్వాత ఇలా లైట్ హౌస్ కి తీసుకువచ్చి ఈ సీనిక్ బ్యూటిఫుల్ వ్యూ ని చూపించి తాను అలా ఉన్నప్పుడే తన నుండి దూరం అయిపోతే బాగుండు అని అనుకొని అప్పుడు చెప్తాడు మన విక్రమ్, నువ్వు నేను కలిసి ఉండడం కుదరదు అని, అలా కలిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం అని. సో అప్పుడే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాడు మన విక్రమ్, అదే ఆ రాధాకృష్ణులు అమర ప్రేమికులు కానీ
వాళ్ళు కలిసి ఉండలేకపోయారు. సేమ్ మనం కూడా అంతే, కలిసి ఉండలేము అన్నప్పుడు సేమ్ మనం కూడా అంతే అని అంటారు విక్రమ్. సో అలా కలిసి ఉండలేము అన్నప్పుడు ఇలా మనకు ఆ రాధాకృష్ణుల ఇమేజ్ ని ఫోకస్ చేసి బ్యాక్గ్రౌండ్ లో ప్రేరణ ఏడుస్తున్న సీన్స్ ని మనకు చూపించారు. అంత హ్యాపీగా ఉన్న ప్రేరణ ఆ నెక్స్ట్ సీన్ లో కోపంతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అండ్ మేబీ అప్పుడే సోచ్లియా సాంగ్ వస్తుంది. అండ్ ఈ సీన్స్ గురించి డీటెయిల్ గా సోచ్లియా సాంగ్ బ్రేక్ డౌన్ లో మనం మాట్లాడుకున్నాం. అండ్ ఆ తర్వాత ఈ సీన్ లో ప్రేరణ మునిగిపోవడం కాదు, ఐ థింక్ ఆ టబ్ లో మునిగి తన బాధను వ్యక్తపరుస్తూ ఉండొచ్చు, మేబీ ఆ వాటర్ లో ఏడవచ్చు, లేదా ఆ టబ్ సీన్ తర్వాత ప్రేరణను తన పేరెంట్స్ హాస్పిటల్లో జాయిన్ చేయవచ్చు. సో అందుకే తాను అంతగా బాధపడుతూ ఉంటుంది. అండ్ మిగతా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ గురించి పార్ట్ 2లో మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ప్లీజ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. లెట్స్ మీట్ సమ్ అదర్ టైమ్.